केंद्र प्रभुत्वं रैतु व्यतिरेक विधानालपై निरसनगा टीआरएस पार्टी आध्वर्यंलो महबूबाबाद जिला तोर्रूरु मंडल केंद्रंलो धर्ना चेपट्टारु। రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి దయ్యన్న ఆదేశాల మేరకు తొర్రూరు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది। ముందుగా పాల కేంద్రం నుండి అమ్మపురం రోడ్డు వరకు రైతులతో కలిసి నూతన ఎమ్మెల్సీ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మరియు మండల పార్టీ శ్రేణులు రైతులు ర్యాలీ నిర్వహించారు। అనంతరం అమ్మపురం రోడ్డు వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు। కొనుగోలు చేయాలని మనం రైతుల పట్ట పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। పూర్తిగా కొనుగోలు చేయమని డిమాండ్ చేయడానికి యాసంగిలో ఒరిదానైన కొంటరాలు లేదా తేల్చుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ పరంగా వెళ్ళిన మంత్రివర్గ బృందములో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు। వారు నేను ఉండడం లేదు, మీరు రాయపర్తి మరియు తురూరు మండల కేంద్రాలలో మన పార్టీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాయి। మీరు వెళ్ళాలి అంటే మీ అందర్ని కలుసుకునే ఒక అవకాశం దొరుకుతుందని చెప్పి నేను ఈ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా వ్యాపారాన్ని పండుగ చేయాలి। గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పోయిన నా తెలంగాణ బిడ్డలు తిరిగి తెలంగాణకు వచ్చి గ్రామాలలో వ్యాపారం చేసుకోవాలి। వ్యాపార కూలీలుగానో వ్యాపారదారులుగానో పని చేసుకోవాలి। పుట్ట చేత పట్టుకొని బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి తెలంగాణకు రావాలి అనే ఒక గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు వ్యాపార రంగానికి పెద్దపీట వేయడం జరిగింది। ఒకవైపు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం। ప్రపంచమే ఆశ్చర్యపడే అబ్రపడే కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నాం। కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం ద్వారా తెలంగాణలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం ద్వారా మిషన్ కాకతీయ ద్వారా మన చెరువులను బాగు చేసుకోవడం ద్వారా ఇవాల తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని పల్లెల్లో అన్ని చెరువులలో కుంటలల్లో నదులల్లో వంకలల్లో బావులల్లో బోర్ బావులల్లో రిజర్వాయర్లలో ఎక్కడ చూసినా కూడా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి। ఈ రోజు కూడా చెరువులు మత్తరి పడుతున్నాయి అంటే అది కేసీఆర్ సాధించిన ప్రగతి, అది తెలంగాణ సాధించిన అభివృద్ధి అని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను। ఎండాకాలంలో మంచినీళ్లు దొరకని పరిస్థితి నుంచి మిట్ట ఎండాకాలంలో మార్చి ఏప్రిల్ మే మాసాలలో కూడా చెరువులు మత్తడి పడే పరిస్థితికి వచ్చిందంటే ఇది తెలంగాణ సాధించిన అభివృద్ధి కాదా అని అడుగుతున్నా, ఇది కేసీఆర్ గారు సాధించిన అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నా। ఈనాడు రైతులందరికీ కూడా 2 పంటలకు సరిపడే సాగునీరు అందించగలుగుతున్నా। అదేవిధంగా తెలంగాణ రాకముందు 6 గంటలు కూడా కరెంట్ వచ్చేది కాదు, మోటార్ స్టేషన్ పోతే వారం రోజుల వరకు 10 రోజుల వరకు కూడా ట్రాన్స్ఫార్మర్లు దొరకపోయేది, వారం రోజులు 10 రోజులు నీళ్లు పెట్టకపోతే పంట ఎండిపోయేది, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది। కానీ ఇవాళ తెలంగాణ 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును కరెంటు కోతల నుంచి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన పరిస్థితి నుంచి ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చే వరకు వచ్చామంటే అది